క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు దైవజనులు సహోదరులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సీజనల్గా మనం ధ్యానం చేసుకుందాం. మనం చూసినట్లయితే జఫన్యా గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని ముందుగా చదువుకుని ఈరోజు పాఠ్యాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్టు సమయము గతించుచున్నది. సమయము గతించుచున్నది అనే విషయము జఫన్యా గారి ద్వారా దేవుడు తెలియజేయడం అనేది జరిగింది. గతించిన గతిస్తూ ఉన్న గతించిపోయేటువంటి సమయాన్ని మనం కలిగి ఉన్నాం. లోకము కొన్ని వేల సంవత్సరాలు గతించిపోయినాయి, అలాగే మనము కొన్ని సంవత్సరాలు మన జీవితంలో గతించిపోయినాయి. గతించిపోయే సమయాన్ని మనం కలిగి ఉన్నామనేది మర్చిపోకూడదు. స్థిరంగా మనము తరిగిపోనంత సమయము కలిగిలేము. ఒక పరిమితి చెందుతో కూడినటువంటి ఆయుష్ కాలాన్ని మనం కలిగి ఉన్నాము. మన ఆయుష్ కాలంలో ప్రతి క్షణము గతించిపోతూ ఉంది, ఖర్చు అయిపోతూ ఉంది. దాన్ని మనము ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. దానిని బట్టి మనం జాగ్రత్తగా స్పందించడానికి అవకాశం ఉంటుంది. అది కనుక మనం మర్చిపోతే, దానిని దృష్టిలో పెట్టుకోకపోతే మనకు చాలా సమయం ఉంది అని చెప్పేసి అని అనుకుంటాం. గడిచిపోయిన సమయం చాలా ఎక్కువ ఉందని చెప్పేసి మర్చిపోతాం. మనకి ఇంకా మిగిలినటువంటి సమయం ఎంత అనేది ఆలోచన లేకుండా చాలా ఉన్నట్టుగా మనం ధీమాగాను నిర్లక్ష్యంగాను ఉండేటువంటి ప్రమాదం ఉంది. అందుకనే సమయం గతించిపోతుంది అనేటువంటి స్పృహ మనకు కావాలి. 2020వ సంవత్సరము గతించిపోతుంది. 2021వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఈ సందర్భంలో మనము కలిగి ఉన్నటువంటి సమయానికి సంబంధించి ఒక అవగాహన మనకి అవసరం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ పాఠ్యాంశాన్ని ఎన్నుకోవటం అనేది జరిగింది. తెలిసిన వాళ్ళకి జ్ఞాపకం చేయబడుతుంది, తెలియని వాళ్ళు ఒకసారి ఈ విషయాలు ఈరోజు అవగాహనలోకి తెచ్చుకుంటే అది మన జీవితానికి ఎంతో ఫలవంతంగాను ప్రయోజనకరంగాను ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకురావటం అనేది జరుగుతుంది. కాలం మొత్తము ఇప్పటికీ మానవ మనుగడ ప్రారంభమయ్యి 6024 సంవత్సరాలు పూర్తయ్యి 25వ సంవత్సరంలోనికి లోకం ప్రవేశించబోతోంది. అయితే ఈ యొక్క సమయము దేవుని దృష్టిలో వేరుగా ఉంటుంది, మన దృష్టిలో వేల సంవత్సరాలు అయినాయి. దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సమయంలో మనము ఆలోచన చేసినట్లయితే, మోషే గారు 90వ కీర్తన 4వ వచనంలో ఇలాగూ తెలియజేశాడు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది. దేవుని దృష్టిలో సృష్టి ప్రారంభమయ్యి మానవ మనుగుడు ప్రారంభమయ్యి 1 వారం రోజులు కూడా కాలేదు ఆయన దృష్టిలో, ఎందుకంటే ఆయనకు 1000 సంవత్సరాలు ఒక దినం.
ఒక దినము 1000 సంవత్సరం వలే ఉన్నవి అని చెప్పేసి పేతురు గారు ఆయన రాసిన రెండో పత్రికలో మూడో అధ్యాయంలో తెలియజేస్తాడు ఆయన 8వ వచనంలో తెలియజేస్తాడు ప్రభు దృష్టికి సంవత్సరాలు ఇలా ఉన్నాయి ఆయన ఎలాకైనా తీసుకుంటాడు ఆయన 1000 సంవత్సరాలను ఒక రోజుగా తీసుకుంటాడు లేకపోతే ఒక దినాన్ని 1000 సంవత్సరాలుగానైనా ఆయన లెక్కించుకుంటాడు ఆయన లెక్క ఆయనకు ఉంది మన లెక్కల ప్రకారం మనము ఖచ్చితంగా ఎంత కాలం అయ్యింది ఆలస్యం అయ్యింది అనేటువంటి ఆలోచన మీరు పెట్టుకోకండి అంటే ప్రభు రాకడ ఆలస్యం అవడానికి గల కారణాన్ని చెప్పే సందర్భంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడమే జరిగింది అంటే అప్పటికి ఒక 30 సంవత్సరాలు యేసు ప్రభువారి యొక్క రాకడ రెండో రాకడ గురించి ప్రకటించటము 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఆ ప్రకటన ప్రారంభమై 30 ఏళ్ళు అవుది సుమారుగా 30 ఏళ్ళకే అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అపహాస్యం చేసే పరిస్థితిలోకి వచ్చారు పేతురు గారు చెప్తున్నాడు కొంతమంది అపహాస్యం చేస్తారు యేసు ప్రభు రాకడ ఏమైంది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయన ఇదిగో త్వరగా వస్తున్నాడు అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు కదా మరి ఆయన ఇంతవరకు రాలేదు కాబట్టి ఇంతకాలం గడిచిపోయింది కాబట్టి కాలం గతించిపోయింది కాబట్టి ఆయన రాలేదు కాబట్టి అసలు ఆయన ఉన్నాడా నిజంగా వస్తాడా అనేటువంటి విషయాలు వారు అపహాసకులు వచ్చి అలాగూ మాట్లాడతారు కాబట్టి మీరైతే గుర్తుపెట్టుకోండి ఒక విషయము దేవుని దృష్టిలో రెండు రోజులు అయ్యింది ఆయన ఆరోహణమయ్యి యేసుప్రభువారు ఆయన యేసుప్రభువారిని రెండోసారి పంపిస్తానని వాగ్దానం చేసిన దానికి మహా అయితే ఆయన దృష్టిలో రెండు రోజులు ఒక వారం రోజులు కూడా కాలేదు మన దృష్టిలో 2000 సంవత్సరాలు అయ్యింది మనం కంగారు పడతాం మనం అనుమాన పడతాం అపహాస్యం చేస్తాం ఈ అవగాహన ఉంటే మాట్లాడడానికి మనకి ఇంకా అవకాశము లేనే లేదు ఆయన ఈ రోజు పంపొచ్చు ప్రభువైన యేసుక్రీస్తు వారిని లేకపోతే ఒక వారం ఆగుదాంలే అని చెప్పేసి దేవుడు అనుకుంటే ఇంకొక 5000 సంవత్సరాలు కూడా పట్టొచ్చు మనం చెప్పలేం అది మర్మం దాని గురించి చాలామంది డేట్స్ ఇచ్చి ఫెయిల్ అయ్యారు దేవుడు నామానికి అవమానకరంగా ప్రవచనాలు చేశారు ప్రజలు వాళ్ళని ఏమి విడిచిపెట్టలేదు అనుకోండి ప్రజలు వాళ్ళని అబద్ధాలు చెప్పినా ఆదరించారు ఆదరిస్తానే ఉంటారు కానీ మనము సంగతులు అవగాహన కలిగి ఉండి అపహాస్యం చేసేటువంటి వారి యొక్క మాటలను మనం పట్టించుకోకుండా మన విశ్వాసం విషయంలో స్థిరంగా మనం ముందుకు కొనసాగడానికి ఈ అవగాహన మనకు అవసరం అనేది మొదటగా నేను మీకు తెలియజేస్తున్నాను తర్వాత రెండో విషయము మానవుని యొక్క జీవితంలో అనుభవపూర్వకంగా కాలాన్ని గురించి సమయాన్ని గురించి కొందరు భక్తులు చెప్పినటువంటి మాటలో మనం ఈ సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం యోబు గ్రంథంలో 9వ అధ్యాయము 25వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి మన దినములు దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలము పరుగు మీద పోయేవాని కంటే త్వరగా గతించేటువంటిది అనే ఒక విషయము మనకు అవగాహన కావాలి నడుస్తూ వెళ్ళట్లేదండి కాలం పరుగు తీస్తుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు ఎటువైపు ఈ కాలం పరుగులు తీస్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నీతిని అనుసరించి ఈ భూలోకానికి తీర్పు తీర్చేటువంటి ఒక దినాన్ని ఆయన నిర్ణయించాడు అటువైపు ఈ కాలము ఆగకుండా పరుగు తీస్తూ ఉంది ఈ పరుగులో మనము కాలం చెల్లించొచ్చు లేకపోతే ఆ ప్రభు యొక్క రాకడని ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు చెప్పలేం అయితే మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయము పరుగు తీస్తూ ఉంది మన చివరి రోజుని అందుకుంటుంది అది లోకానికి అంతం అవటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిర్ణయించినటువంటి ఆ ఉగ్రత దినాన్ని
ఈ యొక్క సమయం అందుకోవడానికి పరుగు మీద పోయేవాని కంటే త్వరగా ఈ సమయం గతిస్తుంది అనేటువంటి విషయము ఆయన చాలా తేటగా తెలియజేయడం అనేది జరిగింది 90వ కీర్తనలో 10వ వచనంలో మనం చూసినట్లయితే మన ఆయుష్కాలాన్ని గురించి మోషే గారు మాట్లాడాడు మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అవి త్వరగా గతించుచున్నవి మేము ఎగిరిపోదుము అని చెప్పేసి ఆయన మాట్లాడాడు త్వరగా గతించేటువంటి 70 80 సంవత్సరాలు మనం దేమాగా తాపీగా చాలా సమయం ఉందలే అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం మళ్ళీ ఆ 70 80 సంవత్సరాలు త్వరగా గతించిపోయేదే కాకుండా గ్యారెంటీ లేనిది అనేటువంటి విషయం కూడా మనం మర్చిపోతాం సహజంగా ఒక 30 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇంకా నాకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయి లేకపోతే 100 ఏళ్ళు అయితే ఒక 70 సంవత్సరాలు ఉన్నాయి అని లెక్కలు కట్టుకునే అవకాశం ఉంది కానీ గ్యారెంటీ లేదు అయినా ఆ 100 సంవత్సరాలు కూడా చాలా త్వరగా గతించిపోతాయి ఏ మాత్రం ఆలస్యం ఉండదు త్వరగా గతించిపోయేటువంటి ఆయుష్కాలాన్ని మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపక ముందు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందులో మనము అవగాహన కలిగి ఉండాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే మూడో విషయము దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయాలు ఎప్పుడూ కూడా అవగాహన కలిగి ఉండాల్సినటువంటి విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే ప్రసంగి గ్రంథం 11:10 లో ఏమ రాయబడిందంటే లేత వయసును నడిప్రాయమును గతించిపోవును అని చెప్పేసాను అన్నాడు లేత వయసు నడిప్రాయము గతించిపోతుంది మానవుడు వృద్ధుడవుతాడు తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు లేత వయసు శాశ్వతం కాదు నడి వయసు శాశ్వతం కాదు తప్పనిసరిగా ప్రతి మానవుడు లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంత బ్రతికితే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతాడు లేత వయసు శాశ్వతం కాదు నడిప్రాయం శాశ్వతము కాదు మనము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపక ముందు ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేత వయసులో ఎవరన్నా భక్తి మార్గంలోకి వస్తే వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు ఏం చేస్తారనంటే ఇంత చిన్న వయసులో నీకు భక్తి అవసరమా అని చెప్పేసి అని అంటారు తర్వాత నడిమిలో నమ్ముకోవచ్చులే అని చెప్పేసి అని అనుకుంటారు అక్కడ కూడా నమ్ముకోకుండా ముసలోళ్ళు అయిన తర్వాత నమ్ముకోవచ్చులే అని చెప్పేసి అని అనుకుంటారు ఈ మాటలు చెప్పిన తర్వాత కిందకి వెళితే 12వ అధ్యాయంలో 1వ వచనంలో ప్రసంగి గ్రంథకర్త ఏం చెప్తాడంటే దుర్దినములు రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పేసి అని అంటాడు లేత వయసులోనే ప్రభువుని నమ్ముకోవాలి భయభక్తులు కలిగి ఉండాలి ముసలితనం వరకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా విశ్వాసాన్ని కొనసాగించుకోవాలి అంతేగాని ఈ లేత వయసు నడిప్రాయము గతించిపోయేది అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మనము మరి భక్తి లేకుండా విశ్వాసం లేకుండా ఒకవేళ కాలం గడిపినట్లయితే అది ఏమాత్రము మానవుని జీవితానికి ప్రయోజనం కాదు అనేటువంటి విషయం గమనించాలి ఈ గతించిపోయేటువంటి పరిస్థితిని చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరిపేదానిని తీసివేసుకొనుము అని చెప్పేసి అని అంటాడు కాబట్టి లేత వయసు నుంచే మనము భయభక్తులు కలిగి ఉండి ప్రభువుని నమ్ముకున్నట్లయితే భౌతికంగా అది దీవెన మరి ప్రాముఖ్యంగా మన ఆత్మను కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ విషయం మీద మనము సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని
మనము గమనించుదాం. మనం చూసినట్లయితే అపొస్తలైనటువంటి యోహాను గారు ఆయన రాసిన మొదటి పత్రిక 2:17 ఏం చెప్తాడంటే లోకము దాని ఆశ గతించుచున్నది అని చెప్పేసి చెప్పాడు. లోకము దాని ఆశ గతించిపోద్ది, లోకం గతించిపోద్ది, దాని ఆశ గతించిపోతుంది అని చెప్పేసి తెలియజేశాడు. గతించిపోయేటువంటి లోకంలో మనం ఉన్నాం. మన లోక సంబంధమైన ఆశలు ఏవైతే ఉంటాయో అవి గతించిపోతాయి. మనము గతించిపోయేటువంటి ఆయుష్కాలాన్ని మనము కలిగి ఉన్నాము అనేటువంటి ఒక అవగాహన మనకు ఉండాలి. ఆ విషయం ఎప్పుడూ కూడా మనకి జ్ఞాపకంలో ఉండాలి. దానిని గనక మనం మర్చిపోతే లోకంలో మనము బిజీ అయిపోతాం, లోకాశల కొరకు ప్రాగులాడతాం, చివరికి ఆశలతో పాటు లోకంతో పాటు గతించిపోతాం, నశించిపోతాం. మన లోకంతో పాటు నశించకుండా ఉండాలని దాని ఆశలను మనము పరిత్యజించి నిత్య జీవం పొందాలని ఈ వాస్తవాలు మీరు అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనకి తేటగా సంగతులు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాలాన్ని గురించి అపొస్తలైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రికలో తెలియజేసినటువంటి విషయాన్ని మనము చూసినట్లయితే 29వ వచనం నుంచి చెప్తాడు. సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషించువారు సంతోషింపనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించువారు అమితంగా అనుభవింపనట్లును ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఈ లోకాన్ని, లోకంలో జరిగేదాన్ని పౌలు గారు నటనతో పోల్చాడు. నటన అంటే మనకు తెలియదేం కాదు, నాటకాలంటే మనకు తెలియదేం కాదు. సినిమాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి. ఓ 10 గంటలకో 11 గంటలకో రాత్రి నాటకం మొదలు పెడితే 2-3 గంటలకల్లా అయిపోద్ది. సినిమాకి వెళితే 3 గంటలకి అది అయిపోతుంది. అట్లా ఈ లోకము నటన ఇది గతించుచున్నది అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. నటనలో ఒకవేళ మనము ఏదైనా కలిగి ఉంటే అది నిజం కాదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు లోకంలో ఒక మానవుడు సంతోషించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే అది నటన అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఆ పరిస్థితులు తను ఏడిపిస్తూ ఉంటే అది నటనలోనే అనే విషయాన్ని ఆయన గమనించాలి. 4 రోజులు లేకపోతే ఇది ఈ నటన గతించిపోద్ది, ఈ దుఃఖం నాకు శాశ్వతం కాదు అనేటువంటి విషయం అతనికి అవగాహన ఉండాలి. లేకపోతే సంతోషం కూడా శాశ్వతము కాదు, కొనినది తమది కానట్టు ఉండవలన, కొనినది తన శాశ్వతము కాదు. యశుప్రభారు వచ్చిన మనం వెళ్ళిపోయినా మనం కొనుక్కున్న వాటిని మనం వాడుకోలేము, అవి ఇక్కడే విడిచిపెట్టేసేయాలి. లోకపు నటన, నటనలో నువ్వు ఏదైనా అయి ఉన్నావు, ఏదైనా పొంది ఉన్నావు, ఏదైనా కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే అతిశయించడం కానీ అమితంగా ఆనందించడం కానీ అనుభవించడం కానీ చేయకుండా ఒక పరిమితి, ఒక లిమిట్లో మనం ఉండి భక్తిని విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. లేదు ఆ విషయాన్ని మర్చిపోయాము అని అంటే ఈ లోకాన్ని ఏం చేస్తామంటే అమితంగా అనుభవిస్తాము, ఆత్మ సంబంధమైన జీవితాన్ని పతనం చేసుకుంటాము. కాబట్టి లోకపు నటన గతించుచున్నది అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం అందించుకుని దేవుని పిల్లలు ఈ లోకంలో మసులుకోవాలని చెప్పేసి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 4వ విషయము, ఆఖరుకు లోకం ఏమవుతుంది, పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
యేసు ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఏం మాట్లాడారంటే ఆకాశము భూమి గతించిననే గాని అనే సంబోధన ఆయన తరచుగా చేశాడు. మత్తయి సువార్త 24:35 లోను లోక సువార్త 21:33 లోను అంటే ఆయన మాటలు ఎలాంటివో అనే విషయం చెప్పే సందర్భంలో ఆకాశం గతించిపోయే అవకాశం ఉంది, భూమి గతించిపోయే అవకాశం ఉంది, కానీ నా మాటలు గతించవు అని చెప్పేసి ఆయన చెప్పిన సందర్భం. అయితే ఇది వాస్తవం. ఏది వాస్తవము? రెండు వాస్తవమే. అయితే మనము ఈ సమయంలో తెలుసుకోవాల్సినటువంటిది, గ్రహించాల్సింది, ఆకాశము భూమి పంచభూతాలు గతించిపోతాయి. పేతురు గారు చెప్తాడు 2 పత్రికలో 3:10 అంటాడు, ఆకాశములో రవులు కొనును, పంచభూతములు మిక్కుటమైన వెండ్రంతో లయమైపోవును అని చెప్పేసి తెలియజేశాడు. ఆకాశం భూమి గతించిపోద్ది. ఆఖరికి ఏం జరగబోతుందంటే ఆకాశం భూమి గతించిపోతుంది. ప్రకటన గ్రంథము 21:1 కూడా అపొస్తలైనటువంటి యోహాను గారు ఏం చెప్తాడు అంటే మొదటి ఆకాశము మొదటి భూమి గతించును అని చెప్పేసి అన్నాడు. అంటే ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ భూమి, మన పైన ఉన్నటువంటి ఆకాశము, ఇవి కూడా గతించిపోయాయి, ఎల్లకాలము ఉండేవి కాదు. ఆ విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాలి. త్వరగా గతించిపోయే ఆయుష్కాలాన్ని మనం కలిగి ఉన్నాము. పరుగు మీద పోయేవానికంటే త్వరగా గతించిపోయేటువంటి దినములను మనం కలిగి ఉన్నాము. లేత వయసు నడిప్రాయము గతించిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాము. లోకము దాని ఆశ గతించిపోవును అనేటువంటి విషయాన్ని చూసాం. లోకపు నటన గతించుచున్నది అనేటువంటి విషయాన్ని చూసాం. ఆఖరికి ఈ భూమి ఆకాశం కూడా గతించిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలోంచి ధ్యానం చేశాం. ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి? ఇది అవగాహన కలిగి ఉండటం ద్వారా మనలో కలగాల్సినటువంటి మార్పు ఏంటి? మనము దీనిని బట్టి మన జీవితంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలు ఏంటి అనే విషయాన్ని మనము చివరగా ఆలోచన చేసి ఈ అంశాన్ని ముగించుకుందాం. జఫనీ గ్రంథంలో మనం ముందుగా చదువుకున్నటువంటి వాక్య భాగంలో గాలికి పొట్టు ఎగిరిపోయేటట్లుగా ఈ యొక్క సమయం గతించుచున్నది అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, కూడిరండి, సాత్వికులై న్యాయ విధులను అనుసరించి యెహోవాను వెతకండి, వినయము కలిగి నీతిని అనుసరించండి అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది. మనము దేవుని సన్నిధికి కూడి రావాలి, సాత్వికంగా దేవుని న్యాయ విధులను అనుసరించి దేవుణ్ణి వెతకాలి, అలాగే వినయం కలిగి నీతిని అనుసరించాలి అనేటువంటి విషయము మనకు తెలియజేయబడింది. తర్వాత మనము కొరింథీ 1:7-30 మనం చూసినట్లుగా ఆల్రెడీ నేను చెప్పాను, నటన కాబట్టి మనం ఏడ్చేవారు ఏడున్నట్టు ఉండాలి, సంతోషపడేవారు సంతోషపడినట్టు ఉండాలి, కొనువారు తమది కానట్టు ఉండాలి, లోకాన్ని అమితంగా అనుభవించకుండా ఉండాలి అనేటువంటి విషయం తెలియజేయబడింది. తర్వాత చివరిగా 3వ విషయం మనం చూసినట్లయితే పేతురు గారు ఆకాశము భూమి ఈ పంచభూతములన్నీ మిక్కుటమైన వెండ్రంతో లయమైపోతాయి కాబట్టి మనము ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టి దానిని ఆశతో అపేక్షించి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయము మనకి తెలియజేయబడింది. కాబట్టి అలాగూ మనము దేవుణ్ణి వెతికినట్లయితే, ఆయన దగ్గర మనము కూడుకున్నట్లయితే, న్యాయ విధులను అనుసరించి నీతిని అనుసరించి వినయముతోనూ భక్తితోనూ మనం బ్రతికినట్లయితే, లోకపు నటన గతించిపోద్ది అనేది జ్ఞాపకం ఉంచుకుని మనము తగిన రీతిగా ఈ లోకం విషయంలో జాగ్రత్త పడినట్లయితే, అలాగే ప్రభువు రాకడ కొరకు కనిపెట్టినట్లయితే, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు, వాగ్దానం చేశాడు, దానిని మనం పొందుతాం. ఈ అవగాహన లేకపోతే లోకంలోనే లోకమే శాశ్వతం అనుకుని లోకాశల్లో జీవించి భయం లేకుండా భక్తి లేకుండా
మార్పు చెందకుండా చూద్దాంలే చేద్దాంలే చాలా కాలం కాలం ఉందిలే చాలా సమయం ఉందిలే అని చెప్పేసి మనము సమయాన్ని పోనించి అజ్ఞానుల వలె నడుచుకుని నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి గతించిపోయేటువంటి ఆయుష్కాలాన్ని కలిగి ఉన్న మనము పరుగు మీద పోయేవాని కంటే మన దినములు త్వరగా గతిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ముందు ఉంచుకుని మరి మారు మనసు పొంది భయభక్తులు కలిగి ఉండి దేవుని పిల్లలుగా లోకమును దాని ఆశను విడిచిపెట్టి పరసంబంధమైన ఆశలు ఆలోచనలు ఆలోచనతో ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకుంటూ మనము విశ్వాసం కలిగి జీవించినట్లయితే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం లేకపోతే సమయమును పోనిచ్చి దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతాం మన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమించి తన విశేషమైన కనికరము కృప చొప్పున మరొక సంవత్సరాన్ని ఇచ్చినందుకు దేవునికి మరొకసారి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ 2021వ సంవత్సరం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆశీర్వాదకరంగా లోకానికి మరి కరోనా నుంచి ఊరటనిచ్చే సంవత్సరంగా దీవెనకరంగా ఉండునట్లుగా దేవుడు కృప చూపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను జీవంగల తండ్రి దేవా మా నాయన మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమ ఉచితమైన కృపను బట్టి కృతజ్ఞతలు 2020వ సంవత్సరం అంతా కూడా మీ దయాకిరీటం మా మీద ఉంచి భయంకరమైన విపత్తుల్లోంచి మమ్మల్ని క్షేమంగా కాపాడి సజీవులుగా ఉంచి మా జీవితంలో 2021వ సంవత్సరాన్ని మీరు ప్రసాదించినందుకు మీకు స్తుతులు నాయన ఇది ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మాకు ఉన్నట్లుగా సహాయం చేయండి ప్రపంచాన్ని కనికరించండి భయంకరమైన వైరస్ నుంచి మీరు కాపాడండి ఈ సంవత్సరము గొప్ప ఊరటను మీ బిడ్డలకు ఇవ్వగలిగినట్లుగా సహాయం చేయండి అనేకులు నాయన సమయం యొక్క విలువను తెలుసుకుని గతించిపోయే కాలానికి నాయన గతించిన కాలానికి మధ్యలో మేము ఉన్నాం మా దినములు త్వరగా గతించేవిగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గ్రహించి నాయన మేము సమయం ఉండగానే నాయన సువార్తకు లోబడి మీ బిడ్డలుగా చేయబడి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి కొరకు నాయన ఈ లోకంలో విశ్వాసం కలిగి జీవించగలిగినట్లు సహాయం చేయండి మీ చిత్తమును బట్టి మరలా మరిన్ని సంగతులు మేము నేర్చుకునే వరకు మీ కృప మాకు తోడుగుంచమని శ్రోతలని తండ్రి ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఆత్మీయంగా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని సంగతులు గ్రహించగలిగినట్లు విని విడిచిపెట్టకుండా నాయన ఆత్మీయ జీవితానికి ఉపయోగించుకోగలిగినట్లుగా దీవించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డల్ని మీరు బహుగా దీవించండి ఇంకా అనేక కార్యాలు చేయగలిగినట్లుగా ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాం మా పరలోక తండ్రి దేవోక్తి కార్యక్రమము ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో ప్రసారం కాబడుతుంది అందరూ కూడా తప్పక వీక్షించవలసిందిగా కోరుచున్నాము మా అడ్రస్సు క్రీస్తు సంఘము కోడవల్లి బ్రదర్ డి అశోక్ కుమార్ గారు మా ఫోన్ నెంబరు 9866905206 9848249128 అందరికీ కూడా వందనాలు